Hello friends, welcome to VRR Tutorials once again. Welcome to this English Basic Sentences Build-Up Session. ఇప్పటిదాకా జరిగిన సిరీస్లో మనం మొత్తం 415 ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకున్నాం. ఈరోజు జరిగే సెషన్లో ఇంకో 5 సింపుల్ సెంటెన్సెస్ని నేర్చుకోబోతున్నాం. ద ఫస్ట్ సెంటెన్సెస్, నేను ఇకపై ఇక్కడ ఉండాలనుకోవటం లేదు. I don't want to be here anymore. ఇది అంత సులభం కాదు. It's not that simple. దగ్గర నుంచి పరిశీలించి చూడు. Take a closer look. నేను ఇది ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. I'll remember this forever. నువ్వెందుకు నవ్వుతూ ఉంటావు? Why do you keep smiling? ఇప్పటిదాకా నేర్చుకున్న వాక్యాలు ఏంటంటే ఇంకొకసారి రికలెక్ట్ చేద్దాం. నేను ఇకపై ఇక్కడ ఉండాలనుకోవటం లేదు. ఇది అంత సులభం కాదు. దగ్గర నుంచి పరిశీలించి చూడు. నేను ఇది ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నువ్వు ఎందుకు నవ్వుతూ ఉంటావు? దొరికిపోకు. నేను ఎవరో నీకు తెలుసా? కొవ్వొత్తిని ఆర్పివేయు. నిన్ను ఎవరు పంపారు? నేను ఎంత వేగంగా అయితే అంత వేగంగా వెళ్తున్నాను. నాకు ఆకలి వేస్తుంది. దేవుని మీద ఒట్టు. వాతావరణం మరింత అధ్వానంగా ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. ప్రతి ఒక్కరూ తొందరలో ఉన్నారు. నువ్వు ఇక్కడే ఉండాలి. అదంతా నీకు అనవసరం. మీరు నా మీద ఆధారపడవచ్చు.
నువ్వు నాకు మంచి స్నేహితుడివి. కొంచెం కాఫీ తీసుకుంటారా? నేను ఏం చెప్పానో అది విన్నావా? అతను నా జీవితాన్ని కాపాడాడు, నేను అతనికి రుణపడి ఉంటాను. నాకు ఎందుకు ఇలా జరిగింది? నాకు నీ మీద నమ్మకం ఉంది. నేను ఇప్పటికే ఆలస్యమయ్యాను. నాకు దెబ్బ తగిలింది. అతనికి రక్తం కారుతుంది. నేను కేవలం మీరేం చెప్పారు అదే చేశాను. వెనక్కి జరుగు, ఇంకా ఎక్కువ దగ్గరికి రాకు. నేను సాయంత్రం కల్లా తొందరగా తిరిగి వస్తాను. దీనిపైన ఊదు, ఇది వేడిగా ఉంది. నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడినో అలా లేను ఇప్పుడు. నాకు త్వరగా సమాధానం ఇవ్వు. ఎవరైనా టీవీ చూడాలనుకుంటున్నారా? నన్ను అతని దగ్గరికి తీసుకెళ్ళండి. ఎంత సమయం మిగిలి ఉంది? నిన్న రాత్రి నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను దీనిని ఎలా ఆపాలి? నేను చేయగలనంత బాగా లేదా మంచిగా చేశాను. మీరు నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. అతడు వస్తాడో రాడో నాకు తెలీదు. నువ్వు నన్ను బ్రతకనివ్వవు. నాకు తెలుసు ఈరోజు వస్తుందని.
నాకు నమ్మకం కలగడం లేదు ఇది జరుగుతుందని. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. దీని గురించి అసలు ఆలోచన కూడా చేయకు. ఇది సరదాగా మస్తీ చేసే సమయం. ఇది ఎవరైనా చేయగలరు. నేను ఎప్పుడైనా ఈ పనిని చేయగలను. ఎంతైనా వాడు మన స్నేహితుడు. నేను నిన్ను ఎప్పటికీ కోల్పోతానేమోనని అనుకున్నాను. అతడు బైక్ పైనుంచి పడ్డాడు. నేను బస్సులో నుంచి దిగుతున్నాను. ఐదు నిమిషాల దాకా పూర్తిగా నిశ్శబ్దంగా ఉండు. మీరు నా ఈమెయిల్ని చూసారా? క్షమించండి, నాకు అర్థం కాలేదు. దాన్ని మీరు వివరించగలరా? మీ సహాయానికి చాలా ధన్యవాదములు. జాన్ ఆమె కోసం ఒక బహుమతిని తెచ్చాడు. అతను చాలా మర్యాదగా ఉంటాడు. నన్ను ఇంటి దగ్గర వరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదములు. మీకు ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? మీరు మీ పర్సుని పడేసుకున్నారు. ధన్యవాదాలు, అది చాలా ఉపయోగపడుతుంది. ఆ పదాన్ని మీరు ఎలా పలుకుతారు? మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. మనం అక్కడికి సమయానికి చేరుకోలేము. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మరొకసారి ప్రయత్నించు. రేపు వచ్చి చూడు. ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు.
నీ టోపీ చాలా బాగుంది. నిన్ను కలవటానికి నాకు సమయం లేదు. నువ్వు తలుపును ఎప్పుడు తెరిచావు? ఆ కుండీ లేదా జాడి గాజుతో తయారు చేయబడినది. వర్షం పడేలా ఉంది, వర్షం కురిసేలాగా ఉంది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ పల్వి ఫ్రమ్ విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అండ్ అలాగే ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నాం అండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకి ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 అవర్ మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోనీ వెళ్ళొచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి, అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఎంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 అవర్ లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 అవర్ లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40-50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో ఆ 1 అవర్ లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40-50 స్టూడెంట్స్ కు వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 అవర్ లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి, ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే చార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది, అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే, మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339777.